ఆవిడ బాధ అంతా ఏంటంటే ఆ ముందు రోజే ఒక పెద్ద ప్రహసనం జరిగింది. గోపకాంతలందరూ వచ్చారు ఆవిడ దగ్గరికి. అమ్మ మీ అబ్బాయి ఎంత అల్లరి చేస్తున్నాడో తెలుసా? బాలురకు పాలు లేవని బాలింతలు మొరలు పెట్ట పక పకన గియా బాలుండాలము చేయుచు ఆలకు గ్రీపులను విడిచి అంబోజక్షి. పాలు పితుక్కోకుండానే దూడలను వదిలేస్తున్నాడు, పాలు తాగేస్తున్నాయి. వారిల్లు సుచ్చి కడవల దోరంబుగ నీయి త్రాగితు తనా కడవల్ వీరింట నీసుతుండి వారికి వీరికి ని పెద్దవాదయ్య సతీ ఆడంజని మీగడ పెరు గోడక నీ సుతుడు త్రావి ఒక ఇంచు కథా కోడలి మూతించరిమిన కోడలు ముచ్చనుచు అత్త కొట్టెల తాంగి. వారిల్లు సుచ్చి తా ఉట్టి అందక పీటలు రోలు ప్రోవిడి ఎక్కి చేపెట్ట జాలక కుండ కిందొక పెద్ద తూటు నరించి మీ పట్టి మిగడపాలు చెరలు పట్టి త్రావెతలు దరి. అలా ఒక్కొక్కళ్ళు వచ్చి ఒక్కొక్క సాడీ చెప్పారు. దొంగతనం అమ్మా, ఇంత దొంగతనం అసలు దొరకడమ్మా, ఎంత అల్లరనుకుంటున్నావు, ఎవరింట్లో ఏది బతకనివ్వడు. ఆఖరికి పైన కడితే ఉట్టి పీటలు రోలు వేసుకుని ఎక్కి దానికి కన్నం పెట్టి తాగేస్తున్నాడు. ఒక ఇల్లాలు ఏం చేసిందంటే, ఇలా చేస్తే అన్నీ తాగేస్తున్నాడు వెన్న తినేస్తున్నాడని పోతనగారి భాగవతంలో లేదు, వ్యాస భాగవతంలో కూడా లేదు. ఒక మహానుభావుడు అనుభవించింది చెప్తున్నాను. కుండ చుట్టూ గంటలు కట్టేది, వచ్చి ముట్టుకున్నాడో గంటలు మోగుతాయి, వెంటనే పట్టుకోవచ్చు. కాబట్టి ఇప్పుడు పైగా ఎక్కడో ఉంటాడు ఎత్తు మీద, దూకేలేడుగా పట్టేసుకోవచ్చు. ఆయన సమస్త జగత్తుకి శాసకుడు, ఆయన పైకి ఎక్కి ఆ కుండ పట్టుకోబోయే ముందు చూశాడు గంటలు కట్టింది ఎలా, ముట్టుకుంటే గంట మోగుతుంది. ఓ గంటలారా మీరు మ్రోగకుడు, ఈశ్వర శాసనం ఊరుకుంది. శుభ్రంగా లోపల వెన్న తీశాడు, మెల్లిగా కాళ్ళు ఎత్తాడు, కుండ ఉంచాడు, వెన్న తీశాడు, ముందు గోపాల బాలుడికి పెడతాడు. వాళ్ళకి పెట్టాడు, ఒక్కొక్కళ్ళు పిల్లిలా తినేస్తున్నారు, వెళ్ళిపోతున్నారు. అందరూ వెళ్ళాక తను తింటాడు. ఆఖరణ తీసి ఇలా పెట్టుకున్నాడు గణగణగణగణ మోగి. అరే మోగద్దన్నాను, ఎందుకు మోగారు మీరని అడిగాడు. అయ్యా పిల్లలకి పెట్టినప్పుడు అంటే మోగలేదు, కానీ మాకు అలవాటు, భగవంతుడికి నైవేద్యం పెడితే గంట కొడతారు, నువ్వు నోట్లో పెట్టుకున్నావు మేము మోగేమన్నాయి గంటలు. మహానుభావులు బాలకృష్ణుని యొక్క లీలల్ని ఎంత అనుభవించారు, ఒక్కొక్కళ్ళు ఒకరిని మించి ఒకరు అనుభవించారు. వ్యాసుడి కన్నా పోతనగారు అనుభవించారు, పోతనగారి కన్నా లీలాశుకుడు అనుభవించాడు, లీలాశుకుడి కన్నా మధుసూదన సరస్వతి అనుభవించారు. ఒక్కొక్కళ్ళు ఎంతంత అనుభవించారో. లీలాశుకుడు కృష్ణకర్ణామృతం చేస్తూ కృష్ణలీలల్లో ఒక లీల చెప్తాడు. ఒక చాలా తెలివైన గోపకాంత్ ఉంది, ఆమె పైన ఉట్లు కట్టడం గంటలు కట్టడం ఇవన్నీ ఏం పనికిరావు మా వాడి దగ్గర, అవన్నీ పాత విషయాలు, ఎత్తుకుపోతాడు ఎలా అయినా. కుండే పెట్టేస్తే వీధిలో పట్టుకోవచ్చు, ఎందుకంటే వీళ్ళు ఎంత అమాయకులో ఇక్కడ పెట్టారని ఎత్తుకుపోతాడు, అప్పుడు పట్టేసుకోవచ్చు తేలిక అని తలుపు తీసి తలుపు పక్కన కుండ పెట్టి తలుపు చాటున తానుంది. కానీ పట్టుకునేటప్పుడు సాక్ష్యం ఉండాలి, అయితే నేనెక్కడ తిన్నానంటాడు. మూతికి అంటుకోవాలి, చేతికి అంటుకోవాలి. చేతికి అంటుకుని ఉండగా పట్టుకుంటే సరిపోదు, మూతికి కూడా అంటుకోవాలి. పాపం బలరాముడు ఇలాంటి పనులు చేయడు, ఏదో ఇంటి పట్టును కూర్చుని ఆయన పనులు ఆయన చేసుకుంటూ ఉంటాడు. ఈయనే వచ్చాడు తన వెనక పరివారంతో, వచ్చి తలుపు పక్కన ఉన్నటువంటి కుండ చూశాడు. ఆయనకు అనుమానం వచ్చింది, ఒరే అందరూ ఉట్లు మీద పెడితే ఈవిడ తలుపు పక్కన పెట్టిందంటే ఇక్కడ ఎక్కడో ఉండుంటుంది, చాలా జాగ్రత్తగా ఉండాలి, మనం పరమనిశ్శబ్దంగా తినండి, దక్షిణామూర్తులై తినండి అన్నాడు. అలాగే కుండ మూత తీశాడు, ఒక్కొక్కడిని పిలుస్తున్నాడు, ఫాల్ ఇన్ లైన్, అందులో ఏం తేడా ఉండదు, మళ్ళీ తోసుకోవడాలు అవి ఉండవు, చక్కగా ఒక్కొక్కరు వస్తున్నారు, పుచ్చుకుంటున్నారు, వెళ్ళిపోతున్నారు. అమ్మయ్యా నేను కూడా పుచ్చేసుకుంటే అయిపోయిందని ఆఖరణ కుండలో ఉన్నది ఇలా చేత్తో తీసుకుని ఇలా నోట్లో పెట్టుకున్నాడు. టక్కన పట్టుకుంది వచ్చి పట్టుకునేటప్పటికీ కృష్ణుడు ఏమని చేయాలి, చేయిలు ఆక్కుని వదిలిపెట్టాను అది, ఆయన అన్నాడు. ఆవిడ తెల్లబోయింది, ఇదేమిటి దొంగతనం చేస్తుంటే పట్టుకుంటే దొరలా నించున్నాడు అని అని ఆవిడ అంది. అసలు చూద్దాం ఏమంటే, కస్త్వంబాల అంది, ఎవరు నువ్వు అంది. ఆయన ఏం చెప్పాలి, నేను కృష్ణుడిని చెప్పాలి. ఆయన అలా చెప్పలేదు, బలానుజ బలరాముడి తమ్ముడు అన్నాడు. మధ్యలో ఆయన పేరు ఎందుకు అంటే, తన పేరు మానేసి ఇంట్లో బుద్ధిగా ఉన్న అన్నయ్య పేరు చెప్పాడు, బలానుజ అన్నాడు. అయ్య బాబోయ్ గుండెలు తీసిన బంటు, అసలు నిజంగా వెంటనే పిల్లాడు భయపడిపోయి ఏదో కృష్ణుడు అమ్మ తప్పైపోయిందమ్మా అనాలి అనడం మానేసి వాళ్ళ అన్నయ్య పేరు చెప్తున్నాడు అని, కిమిహతే అంది, ఇక్కడికి ఎందుకు వచ్చావు అంది. ఇలా చూసి ఓ మన్మందిరా శంకయ, మా ఇల్లు అనుకున్నాను కాదేమిటి అన్నాడు. అయ్య బాబోయ్ మీ ఇల్లు అనుకున్నా వచ్చావా,
సరే. యుక్తం తం నవనీత పాత్ర వివరే హస్తం కిమర్థం యసేహే అంది. సరే పోన్లే, కుండలో చెయ్యి ఎందుకు పెట్టావు అంది. ఎందుకు చెయ్యి పెట్టి వెన్న తీస్తున్నావు అంది. ఆయన అన్నాడు ఇలా చూసి, మాత కంచన వత్సకం మృగమిదా మాతా విషాదం క్షణ. కాసేపు గట్టిగా మాట్లాడకుండా ఉంటావా, మా దూడ ఒకటి తప్పిపోయింది ఉందేమో అని చూస్తున్నాను, ఏంటి అలా అరుస్తావు, దూడ పారిపోతే కాసేపు మెలుగా మాట్లాడు అన్నాడు. అయ్య బాబాయ్, దూడ కుండలో దూరితే వెతుక్కుంటున్నావా చెయ్యట్టి అని ఆవిడ తెల్లబోయి చెయ్యి వదిలేసింది. అంత దబాయించి మాట్లాడుతుంటే తెల్లబోయినటువంటి గోపకన్య ఉందే, గోపకన్య తెల్లబోయేటట్టుగా మాట్లాడిన ఆ చిన్ని కృష్ణుడు ఉన్నాడే, ఆయన మమ్ము అనుగ్రహించుగాక అన్నాడు లీలాశకుడు. కాబట్టి ఒకళ్ళని మించి ఒకళ్ళు అనుభవించారు. ఈ అనుభవించడంలో ముందు రోజే వీళ్ళందరూ వచ్చి ఈ నేరారోపణలన్నీ చేశారు. ఓయమ్మ నీ కుమారుడు మా ఇండ్లను పాలు పెరుగు మన నీడమ్మా, పోయదమెక్కడికైనను మాయన్నుల సురభులాన మంజులవాణి అన్నారు. మహానుభావుడు మా అన్నగారు నందుడి మీద ఒట్టు, ఇక మేము ఈ ఊళ్ళో బతకలేము, ఈయన బతకనివ్వడు ఈ కృష్ణుడు, పాలు పెరుగు వెన్న ఏమీ దక్కట్లేదు మాకు, కాబట్టి మేము ఈ ఊరు విడిచిపెట్టి వెళ్ళిపోతా ఉన్నాం. అంటే ఆవిడంది, ఎందుకమ్మా అలా మాట్లాడతారు, పాపమ్మ అబ్బాయికి చక్కగా ఊళ్ళో పడుకున్నాడు, పడుకుని వాళ్ళు చెప్తుంటే ఇలా చూసి అమ్మ వంక చూసి అనేవాడు, పాపం ఏమీ ఎరగని వాడు అనుకుని ఎందుకమ్మా అలా మాట్లాడతారు, అసలు మా అబ్బాయికి ఏమీ తెలియదమ్మా అని వెనకేసుకొచ్చింది. వాళ్ళు వెళ్ళిపోతూ వెళ్ళిపోతూ ఓ మాట అన్నాడు, అవునులే ఇప్పుడు ఎందుకు తెలుస్తుంది, మేము చెప్తే మేము అందరం అబద్ధాలు ఆడేమన్నావుగా, రేపు మీ ఇంట్లో చేస్తాడు రోజున, అప్పుడు నువ్వు పట్టుకుందువు కానీ మేమో చూద్దు కానీ, నువ్వు మీరు పట్టుకోలేకపోయారా అన్నావుగా, నువ్వు పట్టుకో చూస్తాం అన్నారు. ఇప్పుడు ఆ బద్దలైపోయిన కుండ దగ్గరికి వచ్చి చూసింది. ఆవిడ బాధ ఏమిటంటే, కుండ బద్దలైపోయిందన్నది ఒక ఎత్తు అయితే, తన కొడుకు ఇంత అల్లరి చేశాడు, వాళ్ళందరూ చూస్తున్నారు గోడ నుంచి, ఇప్పుడు ఏం చేస్తుందో చూద్దాం పట్టుకుంటుందేమో అని. వెనక్కి తిరిగి చూస్తే గోపకాంతలు, ముందు చూస్తే బద్దలైపోయిన కుండ, పట్టుకుందామంటే అక్కడ లేడు. ఎరా కృష్ణ అందనుకోండి, ఇక మళ్ళీ కనపడ్డ సాయంకాలం వరకు. అందుకని ఆవిడ పట్టుకోవాలి కాబట్టి ఆలోచించింది. లాలనమున బహుదోషములు లింప్రాపించు తాడనోపాయములం చాల గుణంబులు కలుగును తాడనంబె బాలురకును పద్యంబరయన్. నా కొడుకు నా కొడుకు నా కొడుకు అని ముద్దు చేస్తే అది ఎలా ఉంటుంది అంటే, ఏదో కృష్ణదేవరాయల వారి చరిత్రలో రామరాయల వారు మాట అంటాడు, ముదుసలి ఇంటి దీపమని ముద్దుడు మూర్ఖుడు కాడు అంటాడు. బా రోజు మా ఇంట్లో దీపం ఎంత బాగా వెలుగుతుంటుందో అని ముద్దొచ్చేసి దాన్ని ముద్దెట్టుకుంటే మూతి కాలిపోతుంది. అలా మా అబ్బాయే మా అబ్బాయే అని ఎంత అల్లరి చేసినా వాడి భుజాల మీదకి ఎక్కించుకుంటే ఆఖరికి వాడికి బెయిల్ వీడి ఇవ్వాల్సి వస్తుంది తండ్రి. కృష్ణం వందే జగద్గురుం, కృష్ణం వందే జగద్గురుం.